అందరికీ నమస్కారం. ఆకలి అనే షార్ట్ ఫిల్మ్ తీయడానికి మన D3 నుంచి దాదు గారు, మరి గౌతమ్ గారు డైరెక్టర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒక సోషల్ కాజ్ కోసం, సోషల్ కాజ్కి ఇన్వాల్వ్మెంట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేయాలని, ఇంకా గౌతమ్ అయినా మన దాదుగారైనా ఇంకా ఎదగాలని కోరుతూ ధన్యవాదాలు. ఆకలి అనే మూవీతో ప్రతి ఒక్క జనాభా కూడా ఇదే ఆలోచించాలి. మన దాదుగారు మరియు గౌతమ్ దీని గురించి చాలా అందరికీ ఒక ఫిలిం మాదిరి తీసుకుని పోయి రియాలిటీతో చేయడం జరిగింది. దాదుగారు మీరు చాలా పైకి పోతారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఆకలి గురించి ఆలోచిస్తే, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది అన్నమాట. ఆ అలవాటులో ఈ అలవాటు తర్వాత అతను చేసే ఖర్చు ఒక భిక్షగాడికి మేము ఏమి ఇవ్వాలనుకుంటే ఆ ప్రకారం ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మేమే ఉన్నాము, నాకు డైలీ 400 రూపీస్ అవుతుంది. ఈ ఆకలి చూడనాక నాకు కొంత బుద్ధి వచ్చింది, ఎందుకంటే నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఈ ఆకలి చూసినాక ఆ సిగరెట్ కోసమే నేను తీసేయాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను. వీరు చెప్పిన చేసిన మన దాదుగారు D3 ఒక బుద్ధి మనంట్ల వాళ్ళకి, మరి తాగుతున్న వాళ్ళకి కూడా ఇదే ఈ ఫిలిం షార్ట్ చూసి మీరు అదే కొంత ఏదైనా కానీ అలవాట్లు మాట్లాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది చాలా నచ్చిన నాకు మూవీ. ఎన్నో ఫిలింలు చూసింటాం కానీ ఇది షార్ట్లీగా D3 మన దాదు మన గౌతమ్ గారు తీసినది చాలా నచ్చినది. ఇది ఈరోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించుకోండి. ఒక కడుపు మనిషి బాధతో ఏం పడుతున్నాడు, అతను ఇంత అన్నం ఇచ్చిన దానికి ఎంత సంతోషం పడుతున్నాడు, అది మీరందరూ దీని గురించి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ షార్ట్ చూసి రొంత చెడ్డ అలవాటు ఉండేవాళ్ళు మానుకొని ఒక ఆకలితో ఉండేవానికి కడుపు నిండిస్తే చాలా చాలా సంతోషం పడతారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి మన దాదుగారు మరి మన గౌతమ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ ఫిలింకి స్పాన్సర్ చేసిన మన తాజ్ మెహఫిల్, అతను కూడా జేసేలో చేసినది, ఇది వాళ్ళు కూడా మనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మన అట్లా వాళ్ళకి చూసి సంతోషం కలుగుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి. నేను కంబదూర్ షేక్ నబీ రసూల్, అనంతపురం ఫిల్మ్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిని. చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ ఆ స్ఫూర్తి. మనిషి ఆకలిని ఏ పరిస్థితులకైనా తీసుకువెళుతుంది అనే దానికి ఒక మంచి ఉదాహరణ. మనిషి ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాడు, మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వానికి ఆకలి అనేది నిజంగా సందేశాత్మకమైన చిత్రం. ఈ ఫిలిం తీసిన గౌతమ్, దాదు, తర్వాత అమ్మాయిగా నటించిందే చాలా బ్యూటిఫుల్గా నటించింది, చాలా బాగా నటించింది. అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్, మంచి భవిష్యత్తు ఉంది. తర్వాత ఈ ఫిలిం ఒక సందేశాత్మక చిత్రం. మనిషిని సమాజాన్ని, మనం పుట్టినదానికి సమాజానికి ఏదో కొంత చేయాలి. పే బ్యాక్ టు సొసైటీ. సొసైటీలో మనకి ఈ స్థానం కల్పించి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, నేను సామాన్యుల గురించి చెప్పడం లేదు, ఒక స్థాయికి వచ్చిన అధికారులు కానీ, ఒక స్థాయికి వచ్చిన నాయకులు కానీ, ఒక స్థాయికి వచ్చిన ధనవంతులు, కొంచెం వాళ్ళు తినే తిండిలో, వాళ్ళు చేసే ఆలోచన వస్తే చాలు ఈ రకమైన సందేశంతో మరి ఇది సక్సెస్ అయినట్లే, గ్రాండ్ సక్సెస్ అయినట్లే. ఈ ఫిలిం తీసిన వాళ్ళు నిజంగా విజయవంతులే, ఎందుకంటే మనిషికి ఆలోచన ప్రేరేపణ కలుగుతుంది ఈ ఫిలిం చూస్తే. మరి ధనవంతుల్లో, అధికారుల్లో ఈ ప్రేరణ ఏమాత్రం ఆలోచింపజేసినా కూడా మరి ఎదుటివాడు, ఆకలితో ఉన్నవాడు బాగుపడతాడు. అటువంటి సందేశాత్మక చిత్రాన్ని తీసిన వీరికి గొప్ప భవిష్యత్తు ఉంది, ఇంకా పెద్ద పెద్ద చిత్రాలు తీయగలనే నమ్మకం, విశ్వాసం ఉంది. మా అనంతపురం ఫిల్మ్ సొసైటీ మీకు ఏ రకంగా కాల్చిట్టు ఆ రకంగా ప్రోత్సాహం ఇచ్చి మిమ్మల్ని ముందుకు తెస్తుంది. ఆ దశలో మేము ఉంటాం, మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతూ జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకతుహు. అందరికీ నమస్కారములు. నిజంగా ఈరోజు మనకి సంతోషం వ్యక్తం చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు D3 ఆధ్వర్యంలో 3వ చిత్రం కాబట్టి షార్ట్ ఫిలము మన దాదుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. D3 మరియు మన గౌతమ్ గారి డైరెక్షన్ ఆధ్వర్యంలో జే సెలూన్ మరి మెహఫిల్ తాజ్ గారి సహకారంతో
ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు నిజంగా చాలా అద్భుతంగా నటించారు. రాబోయే రోజుల్లో వీళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, గతంలో మనము పూర్వ చిత్రాలు తీసుకుంటే ఎప్పుడు కూడా సమాజంలో పనికొచ్చే విధంగా ఏదో ఒక చిత్రాలు తీసేవారు. ఇప్పుడు అవి కనుమరుగు అవుతున్నాయి, అదేమో మనకి అర్థమే కావడం లేదు. ఒక మనిషికి విలువ తెలచాలంటే, జ్ఞానం కావాలంటే ఇలాంటి చిత్రాలతో సమాజంలో ప్రతి ఒక్కరికి కనువిప్పి కలిగేటట్లుగా తీయాలి. అలా అన్నప్పుడు సమాజంలో కూడా ప్రతి చోట కూడా కొంతమంది ఇలాంటి చిత్రాలు చూసి కొద్దిగా మార్పు వస్తుంది. గతంలో చూసాము మన రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉండే తెలుసా, అలాంటి చిత్రాల్లో ఇప్పుడు నరసింహారెడ్డి ఇలా చెన్నకేశ్వర ఇట్లాంటివి ఎన్నో చిత్రాలు తీసి మంచి ఒక జనాలలో వచ్చి మెసేజ్ తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు మొత్తమందిగా చాలామంది సినీ నిర్మాత కానీ దర్శకులు కానీ ఏమైనా తగ్గిస్తున్నారు. ఇప్పుడు మన తీసినటువంటి ఈ D3 ఆధ్వర్యంలో నిజంగా దాదాసాహెబ్కి ఇలాంటి చిత్రాలు ఇంకా ఏవే ఉన్నాయో భవిష్యత్తులో మంచి మంచి చిత్రాలు తీసి భవిష్యత్తులో ఇంకా పైకి ఎత్తుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. మేము కూడా రానున్న రోజుల్లో ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ఈ నటీనటులకు ప్రత్యేకంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆకలి విలువ అనేది ప్రతి ఒక్కరికి ఆకలి విషయంలో అందరికీ తెలిసిందే. అలాంటిది మనము ఈ చెడు అలవాట్లు మందు మద్యపానం కానీ ఒక సిగరెట్లు కానీ ఈ గుట్కాలు ఇట్లాంటివి తాగేదానికన్నా సమాజంలో నలుగురికి సేవ అందించేదానికి ఇలాంటివి ప్రతి ఎక్కడా చూసినా కూడా పేదవారు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆకలి దొరక అన్నానికి ఇబ్బందికి ఎన్ని ఇబ్బందులు ఎత్తుతుంటారు. అది గమనించి మనము ఏదైనా కొద్దిగా సాయం చేయాలి. అడగగానే చేస్తే అదొకటి మనకి బాగుంటుంది. మనం ఎవరో మనకి అడగాల మనం తెలవాలని చెప్పేసి తీసుకోకుండా మనం స్లమ్ ఏరియాలో చాలామంది చిన్న ఇట్లాంటి పూర్వ గుడిసెల్లో చాలామంది ఉంటారు. దయచేసి ఇలాంటి చిత్రాలు ఆదరించండి. రాబోయే రోజుల్లో మనకి సమాజానికి పనికొచ్చే చిత్రాలు చేసుకుంటూ పోతే ఆదరించుకుంటూ పోతే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు కూడా మనకి మంచి ఇంకా మంచి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ సేట్, గౌతమ్ గారు ఫాదర్ నేను. కానీ బట్ ఇక్కడ మీరందరూ వచ్చేసి దాదాగారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు మీరంతా మా బాబుకి ఇంత అవకాశం ఇచ్చినారు వల్ల అందరిది ధన్యవాదాలు. నేను నాకు చాలా ఇప్పుడు సంతోషంగా ఉంది, ఎందుకంటే మా బాబుకి ఇంత ఆఫర్ ఇచ్చేసి మీరంతా ఇది చేసుకున్నారు కాబట్టి నాకు ఆనందం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ పిక్చర్ తీసిన వల్ల ఆకలి ఉండే వాళ్ళకు ఎంత ఇది ఉండాలి అది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రజలు ఈ పిక్చర్ ఎందుకు తీసినారు షార్ట్ ఫిల్మ్ అంటే మన ప్రజలకి తెలియాల. మన భారతదేశంలో ఎంతమంది బీదలు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు స్వార్థం చూసుకొని ఎక్కడ ఎవరు చూసేదే లేదు. కాబట్టి ఈ పిక్చర్ చూసి అందరూ మారితే మన దేశం చాలా బాగుపడుతుంది. అందరూ బీద వాళ్ళకు కూడా అన్ని సౌకర్యం వస్తుంది. దయచేసి అందరు చూడండి, దానికి అందరు మీరు లైక్ చేయండి. ధన్యవాదాలు. ఓకే, మా D3 దాదాసాహెబ్ చాలా నా పైన కూడా చాలా తీసినాడు. ఇప్పుడు తీసిన పిక్చర్ కూడా చాలా సింపుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇంత చిన్న పిక్చర్ కూడా చూడాలని ఇంట్రెస్ట్గా చూడొచ్చు, అంత బాగుంది. అందరు యాక్టర్స్ కూడా చాలా బాగా చేసినారు. ఇట్లాంటివి ఇంకా కొన్ని తీసేయచ్చు. ఇక్కడ మా పిక్చరైజేషన్కి చేసేదానికి మా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైనా పిక్చర్లు తీసుకొని ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు, స్క్రీనింగ్ చేసుకోవచ్చు. జై హింద్.